YCP plenary కొనసాగుతుంది ఇవాల మరోసారి పార్టీ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక లాంఛనం కాబోతుంది అసలు పార్టీ పరిస్థితి ఎలా ఉంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సిద్ధమైందా ఫీల్డ్ లో ఎలాంటి పరిస్థితి మనతో మాట్లాడడానికి మాజీ ఎంపి గుంటూరు ఇన్ఛార్జ్ మొదలు వెనుగోపాల్ అడుగున్నారు వారితో మాట్లాడడం చెప్పండి సార్ వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది 2024 ఎన్నికలకు ఈ ప్లీనరీ ద్వారా మీరు రెడీ అవుతున్నట్లేనా అంటే సాధ్యం వరకు రాజకీయ పార్టీలు ఆవిర్భించేది ఒకటి ఎన్నికల కోసం రెండు అభివృద్ధి కోసం అయితే రాజకీయాలు అంటే ఎన్నికలే కాదు అభివృద్ధి కూడా ఒక పార్ట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూడు నెలలు ఎలక్షన్ ముందు కాన్సన్ట్రేట్ చేస్తాడు తర్వాత అంతా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు అందుకని జాన్ ఎఫ్ కెనడీ అంటాడు ఒక మాట పొలిటీషియన్స్ థింక్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్స్ ద లీడర్ విల్ థింక్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ అటువంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈజ్ ఎ లీడర్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ రాజకీయ వ్యవస్థని అభివృద్ధికి వాడతాడు తప్పితే రాజకీయాన్ని ఓటు ఆయన పదవి కోసం వాడేటువంటి వ్యక్తి కాదు అందుకని డెఫినెట్గా ఈ ప్లేనరీలో స్పష్టమైనటువంటి వైఖరి ఉంది డెఫినెట్గా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ప్రజలు తీర్పు అది ఇట్స్ ఏ మ్యాండేటరీ ప్రజలు ఇచ్చినట్టు తీర్పు ప్రకారం ఫార్చునేట్ మేము ప్రజల్లో ఉండాలని మేము ఉండలేము ప్రజలు అవకాశం ఇస్తేనే ఉండేటువంటి అవకాశం ఉంది అందుకని ఈ పార్టీ మటుకి ఎప్పుడైనా ప్రజల దగ్గర హక్కు ఉంది అవకాశం డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్టీ మళ్ళీ ఇంకోసారి పార్టీ అధికారంలోకి వస్తుందా ఆ కాన్ఫిడెన్స్ ఉందా ఇన్ని పథకాలు అంటున్నారు ఇంత చేశామంటున్నారు ఆ క్లారిటీ కానీ ఆ విశ్వాసం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు ఉన్నాయా డెఫినెట్గా అందులో నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కానీ 175 స్థానాలు 175 గెలవాలని దాంట్లో అనుమానం ఉంది అసలు అందుకని ఏంటంటే అధికారంలో రావటం అనేది తథ్యం అయితే ఈ రెండేళ్లలో మళ్ళీ రాష్ట్రాన్ని రకంగా డెవలప్ చేయాలి ఈ 30 ఏళ్లలో ప్రణాళిక ఏంటనే దాని మీద ఈ ప్లేనరీలో పార్టీ కార్యకర్త ఇన్పుట్ తీసుకొని గవర్నమెంట్ని బలోపేతం చేయడం ఈ యొక్క ప్లేనరీ ముఖ్య ఉద్దేశం వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేశారు అది పార్టీ క్యాడర్లో కానీ పార్టీపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది మరి ఈరోజు వైఎస్ విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి భార్యగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా మరి షర్మిలమ్మ కూడా తల్లిగా ఈరోజు అందరికీ సుపరిచితురాలు దాంతోపాటు మా కార్యకర్తలకి మా నాయకులందరికీ కూడా ఒక ఆరాధ్యుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కూడా ఆయన మర్చిపోకుండా ఆయన చేసినటువంటి సేవల్ని ప్రజల్లో ఉండటానికి కారణం కూడా విజయమ్మ గారు మరి ఈరోజు ఆమె రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈరోజు బిడ్డని చేతుల బిడ్డని మీరు జాతర చూసుకునేటువంటి సైనికులంతా ఇక్కడ ఉన్నారు ఆ బిడ్డ గురించి కూడా ఆలోచించుకోవాలని బట్టి నేను తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి వెళ్తున్నానని చెప్పిన భావన ఒక రకంగా మాకు ఇబ్బంది బాధ కలిగించినా కూడా ఆమెని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకని డెఫినెట్గా మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క రక్తాన్ని ఉనికూర్చుకున్నటువంటి ఈ యొక్క కూతురు కొడుకులు మళ్ళీ రాబోయే తరాలకి రాజశేఖర గారి పరిపాలన అందించడానికి అక్కడ ఆమె ఇక్కడ ఈయన ఉంటే బాగుంటుంది అనేటువంటి భావన ఉన్నా కూడా ఆమె రాజీనామా కొంచెం డెఫినెట్గా ఇట్ మే పెయిన్ బట్ మంచి ఉదయంతో ఆమె అక్కడికి వెళ్తాను బట్టి అక్కడ కూడా ఆశీర్వదించాలనేటువంటి భావంతో ఉన్నాం డెఫినెట్గా ఇటు ఒకసారి దానికి ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్తున్నారు ఏమన్నా నెంబర్ చెప్పగలుగుతారా ఎంత నెంబర్ వస్తుందని సాధ్యం వరకు పోయినసారి కూడా 130 అనుకుని 151 వచ్చినాయి ఈరోజు 175 టార్గెట్ దాంట్లో మరి ఈరోజు మా పార్టీ చేసిన విధి విధానాలు ప్రజలకు నచ్చినాయా ప్రజలు ఈ రకంగా ఈ పార్టీని మళ్ళీ ఇంకా భుజం మీద వేసుకోవాలా తటస్థులు కూడా పోయినసారి తెలుగుదేశం పార్టీకి 40% వచ్చినాయి అది 30% అవుతుందా మాకు 60% వస్తుందా అనేది ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి ఉంటుంది కానీ మేము ప్రిడిక్షన్స్ ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 85% ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కులం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మతం దే ఆర్ వెరీ వెల్త్ హ్యాపీ అందుకని డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి 175 చూద్దాం అదో గిన్నీస్ బుక్ రికార్డు అవుతుందేమో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రికార్డులు పరంపరంగా ఈ వైఎస్ఆర్సీపీ నడుస్తుంది 175 సాధిస్తే ఈ భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచంలోనే మరి 100% సీట్లు సాధించినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్సీపీకి దక్కుతుందనే భావంతో కార్యకర్తల యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే 3 ఏళ్ళు కాదు ఇంకా 30 ఏళ్ళు పనిచేయాలనేటువంటి భావన ఈ కార్యకర్తలు కనపడుతుంది అందుకని డెఫినెట్గా ఈ యొక్క ప్లేనరీ అనేది ఒక నాంది జగన్మోహన్ రెడ్డి గారికి శుభం కలగాలనేటువంటి భావంతో ఈ కార్యకర్తలు దీవిస్తూ ఉన్నారు వీఆర్ వెరీ హ్యాపీ డెఫినెట్గా 2024 కాదు 2029
2034 కూడా జగన్మోహన్ గారు పరం కాబోతుందనే భావన నాలో స్పష్టంగా ఉంది. దాంతోపాటు కార్యకర్తల మనోభావాలు కూడా ఆ రకంగా నాకు కనపడతా ఉన్నాయి. ఓకే, మొత్తం మీద ఈ ప్లీనరీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గెలుపుకు నాందిగా మొదలు వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద మాత్రం పార్టీ క్యాడర్లో జోష్ ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం ప్రసాద్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.